ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్ ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవని వ్యాఖ్యానించారు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు. జగన్ కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని మండిపడ్డారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుకు అవ్వడానిక లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానిక అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని, రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని నిన్ను సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్ లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు, ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసిందని నిప్పులు జరిగారు. గతం మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకి కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు అని అన్నారు. వెంటనే జగనన్న రాజీనామా చేయండి పేర్కొన్నారు. బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీస్కు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదన్నారు. అసెంబ్లీకి పోని జగన్ అనుకో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.